ట్రాఫిక్ నిబంధనలు అనేవి మన భద్రత గురించి నిర్దేశించినవే. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటివి చాలా ప్రమాదకరం. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడం సాధారణమైపోయింది. దీంతో విసుగు చెందిన ఓ పోలీస్ అధికారి ఇలా చేతులు జోడించి మరీ భద్రత గురించి తెలియజెప్పాల్సి వచ్చింది. అనంతపురంలోని మడకసిర సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శుభకుమార్ ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం చూసి ఆశ్చర్యపోయారు. బైకు నడుపుతున్న వ్యక్తి సర్కస్ ఫీట్లు చూసి దండం పెట్టకుండా ఉండలేకపోయారు. ఒకే బైకుపై ఐదుగురు ప్రయాణించడం చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. ఆ బైకు నడుపుతున్న వ్యక్తిని చూసి నాలో నిస్సహాయత ఏర్పడింది. దీంతో అతనికి దండం పెడుతూ, కనీసం నీ కుటుంబం భద్రత గురించైనా ఆలోచించు, ఏమైనా జరిగితే ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందో కనీస ఆలోచన లేకపోతే ఎలా అని ఆ వ్యక్తికి చెప్పానని సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్ తెలిపారు. ఆ ఫోటోలో బైక్ నడుపుతున్న వ్యక్తికి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం ఇదేమీ కొత్త కాదు. చాలాసార్లు ఇలాగే ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించగా పోలీసులు హెచ్చరించారు. ఈసారి ఏకంగా పిల్లలతో సహా నలుగురిని బైకెక్కించుకొని సాక్షాత్కరించడం, పాపం ఆ పోలీస్ అధికారి దండం పెట్టక ఏం చేస్తారు మరి